తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన కొండపోతుగా వర్షాలు కురుస్తాయని చెప్పింది. బంగాళాఖాతంలో దక్షిణ ఏపీ, ఉత్తర తమిళనాడు కోస్తా తీరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ఆవర్తనం నైరుతి బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో ఈ నెల 6న ఉత్తర మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా రాయలసీమ తెలంగాణ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు ఈ నెల 11 నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ లైవ్ ద్వారా అందిస్తారు. విక్రమ్, బంగాళాఖాతంలో ఇటీవల కాలంలో వర్షగా కూడా ఉపరితల ఆవర్తనాలు ఏర్పడుతున్నాయి. ఇవి క్రమంగా కూడా బలపడి అల్పపీడనంగా కూడా మారుతున్నాయి. ఇదే సమయంలో ఈ అల్పపీడనాలు బంగాళాఖాతంలో తరచుగా కూడా ఏర్పడుతున్న కారణంగా ఋతుపవనాలు కూడా మరింత చురుగ్గా కూడా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విస్తారంగా కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఋతుపవనాలకు సంబంధించి కూడా తెలుగు రాష్ట్రాలు అంతటా కూడా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. దీంతోపాటు ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఇంకా మరికొద్ది రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఒకటి కొనసాగుతుంది. ఇది 6వ తేదీ నాటికి మరింతగా కూడా బలపడి అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉంటుందని చెప్పి కూడా అంచనా వేస్తున్నారు. దీని ప్రభావం కారణంగా ఉత్తర దక్షిణ కోస్తాతో పాటుగా రాయలసీమ తెలంగాణ ప్రాంతాల్లో విస్తారంగా కూడా వర్షాలు కురుస్తాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయి. అదేవిధంగా గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు, ఉరుములు, మెరుపులతో కూడినటువంటి కొండపోత వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా అటు కర్ణాటక, గోవా ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం విస్తారంగా కూడా భారీగా కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే నేపథ్యంలో గత కొద్ది రోజులుగా కూడా అల్పపీడనం, ఉపరితల ఆవర్తనాల కారణంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావం కారణంగా కూడా అటు ఉభయ గోదావరి, గుంటూరు, కృష్ణ, ప్రకాశం, అలాగే నెల్లూరు, చిత్తూరుతో పాటుగా కూడా తెలంగాణ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా ముంపు ప్రమాదం, ముప్పు ముప్పు పొంచి ఉంది. మరోవైపు వాగులు, వంకలు, నదీలు, జలాశయాలు అన్నీ కూడా పొంగి పొరుగుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అల్పపీడనం మళ్ళీ ఏర్పడుతుండడం మరో 2-3 రోజుల పాటు కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ నెల 7వ తేదీ వరకు కూడా బంగాళాఖాతం తీర ప్రాంతం వెంబడి కూడా మత్స్యకారులు ఎవరు చేపల వేటకు వెళ్లరాదని చెప్పి కూడా వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. ఈ క్రమంలో ఇది ఇలా కొనసాగుతుండగానే ఈ ఆగస్టు సెప్టెంబర్ 11వ తేదీ నాటికి బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడి అది కూడా అల్పపీడనంగా మారే అవకాశం ఉంటుందని చెప్పి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. దీనికి అనుకూలమైన వాతావరణం అంతటా కూడా నెలకొంద ఉందని కూడా విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ 15 రోజుల పాటు కూడా విస్తారంగా ఈ ఇటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురనున్నట్టు కూడా అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా కూడా చాలా లోతట్టు ప్రాంతాల్లో ముంపు ముప్పు అటు విష జ్వరాలతో అల్లాడుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు మరో 15 రోజుల పాటు కూడా విస్తారంగా వర్షాలు కురనున్న నేపథ్యంలో ఎలాంటి ప్రమాదకర పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందనే భయాందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా రానున్న రోజుల్లో కురిసే వర్షాలతో విపరీతంగా కూడా గాలులు అత్యంత వేగంతో 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు, ఉరుములు, మెరుపులు కూడా ఉండనున్నట్టు కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ ప్రభావం అంతా కూడా చాలా తీవ్రంగా ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారు. ఉత్పవనాలకు సంబంధించి కూడా ఎప్పుడైతే జూన్ 3వ తేదీన తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించడం జరిగిందో అప్పటి నుంచి కూడా ఈ వర్షాలు విస్తారంగా కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ నాటికి ఉత్పవనాల తాలూకు ప్రభావం తగ్గుతుందని కూడా అంచనా వేస్తున్నారు. ఇది వాతావరణానికి సంబంధించినటువంటి తాజా సమాచారం. వార్త స్టూడియో రైట్ విక్రమ్, థ్యాంక్ యూ.